ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశ ప్రగతి పథంలో దూసుకుపోతుందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ రెడ్డి అన్నారు. నెల్లూరు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బూజు పట్టిన విధానాలను రూపుమాపి దేశంలో విభిన్నమైన ప్రగతిని దేశ ప్రజలకు చూపించిన నాయకుడు దేశ ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. మోడీ ప్రభుత్వం చేతల ప్రభుత్వం అని కాంగ్రెస్ పార్టీలు అవినీతిమయం కాదన్నారు. రాష్ట్రాల అభివృద్ధికి ఇచ్చే నిధులు 31% నుంచి 41% పెంచినంత ప్రధాని నరేంద్ర మోడీదే అని అన్నారు. సామాన్య కుటుంబం నుంచి ప్రధాని దేశ ప్రజలకు అవినీతి రహిత పాలన అందిస్తున్నారన్నారు. దేశంలో పాటు రాష్ట్రంలో కూడా రాజకీయ నిరుద్యోగులు పెరిగిపోయారని కాంగ్రెస్ నాయకులను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం ప్రధాని అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారన్నారు. కాంగ్రెస్కు సరైన నాయకత్వం లేదని ఆయన ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్తో ఏ పార్టీ పొత్తు పెట్టుకున్నా ఆ పార్టీలు భూస్థాపితం కావడం ఖాయమన్నారు. రాహుల్ గాంధీ ఎక్కడ అడుగు పెడితే అక్కడ కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం కావడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలను అడ్డుకునే శక్తి ఏ పార్టీకి లేదన్నారు. జూలై 15, 16 తేదీల్లో జాతీయ కార్యవర్గ సమావేశం వైజాగ్లో జరుగుతున్నాయని సురేష్ రెడ్డి తెలిపారు. సిపిఐ తాటాక చప్పులకు బీజేపీ భయపడే ప్రసక్తే లేదన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మిడతల రమేష్, బాలరెడ్డి, మారుతీ కుమార్ రెడ్డి, బీజేవైఎం నగర అధ్యక్షులు ఎం శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సాహసోపేతమైనటువంటి అనేక కార్యక్రమాలను నరేంద్ర మోడీ గారు చేయడం జరిగింది. రేపు జూలై 15, 16 తారీఖుల్లో ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో మా యొక్క జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగబోతా ఉన్నాయి. 14, 15, 16 మా జాతీయ నాయకత్వం మొత్తం కూడా ఆంధ్రలో కేంద్రీకృతం అవుతుంది. కాబట్టి ఆ యొక్క సభని మేము విజయవంతం చేయడానికి కోసంగా కావలసినటువంటి ఏర్పాట్లు, భవిష్యత్తు భారతీయ జనతా పార్టీ యొక్క వ్యూహాన్ని ముందుకు తీసుకుపోవడం కోసంగా మేము 2వ తారీఖు, 3వ తారీఖున బీజేపీ యొక్క కోర్ కమిటీ మొత్తం కూడా అక్కడ సమావేశం అవుతోంది. దానికి ముఖ్య అతిథిగా అఖిల భారత సంఘటన ప్రధాన కార్యదర్శి ఆర్గనైజేషన్ యొక్క ఇన్ఛార్జ్ సతీష్ జీ గారు ఉంటారు. వారి యొక్క నాయకత్వంలో కొరవ 20,000 ఏదైతే ఉన్నాయో బూత్ కమిటీలు ఏ రకంగా మనం ముందుకు పోవాలి. ప్రధాని నరేంద్ర మోడీ గారు వస్తున్నప్పుడు అమిత్ షా గారి యొక్క పిలుపు మేరకు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఒక పండుగ వాతావరణం ఏ రకంగా నిర్మాణం చేయాలి. భారతీయ జనతా పార్టీని ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఒక మూమెంట్గా, పీపుల్స్ మూమెంట్గా భారతీయ జనతా పార్టీని ఏ రకంగా తీసుకెళ్లాలనేటువంటి దానిపైన 2-3 తారీఖుల్లో లోతుగా ఒక విశ్లేషణ జరుగుతుంది. ఆ కార్యక్రమంలో నేను కూడా భాగస్వామ్యం అవుతాను. ఇవాళ పాపం ఎవరు చెప్పారో మాకు తెలియదు, ఆంధ్ర ఫోరం అధ్యక్షుడు ఒక ఆయన చలసాని శ్రీనివాస్ అంట, ఆయనకి కేవలం కేంద్ర ప్రభుత్వం మీద వ్యతిరేకత తప్ప ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక విషయాల పట్ల ఆయనకి ఏమాత్రం పట్టదు. ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి, వాటి మీద మాట్లాడేటువంటి ఆయనకి ఎప్పుడు కూడా పాపం తీరిక ఓపిక లేదు. ఆయన తప్ప మరొక కమిటీ లేదు, ఎవరు ఎన్నుకున్నారో ఇన్ని మాకైతే తెలియదు. ఒకటే పనిగా పెట్టుకున్నారు వీళ్ళు. వీళ్ళు వెనక ఎవరున్నారనేది మాకు తెలుసు. వీళ్ళు ఎవరు ఆడించేటువంటి నాటకమో మాకు తెలుసు. ఇలాంటి వాళ్ళ యొక్క తాటాక చప్పులకు భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా బెదరదు. రైల్వే జోన్ ఇస్తాం, ప్రత్యేక హోదాకు సమానమైనటువంటి ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తాం, అంతకంటే ఎక్కువ నిధులు ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధికి ఇస్తాం. 2019లో ప్రజలే న్యాయ నిర్ణేతలుగా మేము ఆ సవాళ్ళను మేము స్వీకరిస్తూ ఉన్నాం. అంతే తప్ప భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా ఎన్నికల రంగం నుంచి మడమ తిప్పే ప్రసక్తి లేదు. నిజాయితీగా, నిర్భయంగా ప్రజల ముందుకు వచ్చి నీతి ఆయోగ్ ఏదైతే ఉందో, అదే రకంగా 14వ పంచవర్ష ప్రణాళిక ఏదైతే ఉందో, ఇలాంటి యొక్క పరిస్థితుల్లో మేము ఇవ్వలేకపోయాము. అంతకంటే ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ నిధులు ఇస్తామని చెప్పేసి మేము ప్రజల ముందుకు వస్తున్నాం. ఆ రకంగా ప్రజలు మమ్మల్ని విశ్వసిస్తారు. ఇప్పటికే మీరు చేస్తున్నటువంటి అనేక ఉద్యమాల పట్ల మీకే అర్థం కాని అయోమయంలో ఉన్నారు. ఇవాళ ఉద్యమం చేయమైన ప్రజల్ని భీకరంగా పిలుపునిస్తున్నారు. ఇవాళ అనేక రకాల ఉద్యమాలు మీరు పిలుపునిచ్చారు, అన్ని ఫెయిల్ అయిపోయినాయి. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు వైఎస్ఆర్ సిపిని, అదే రకంగా జనసేనని, అన్ని పార్టీలు పాపం వాళ్ళు వేదిక మీదకి వచ్చి వాళ్ళని పెంచమని వాళ్ళు బతులాడుతున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీని పట్టుకుంటే ఇవాళ వాళ్ళు ఉన్న పరిస్థితి కూడా బాగుంది. హెచ్టీ లైన్ పట్టుకుంటే ఏ రకంగా అయితే ఆ పార్టీలు మలమల మాడిపోతాయో, అదే రకంగా జనసేన కానీ వైఎస్ఆర్ సిపి కూడా కాంగ్రెస్ దగ్గర కలిసినట్టయితే వీళ్ళకు కూడా శంకరగిరి మాన్యాలు తప్పదు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు. ఎదిగి వచ్చేటువంటి నరేంద్ర మోడీ యొక్క చరిష్మాని ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ యొక్క ప్రగతిని, ఈ జగన్నాథ రథ చక్రాలు ఏది కూడా రాబోయేటువంటి 2019లో బీజేపీ యొక్క
బలమైనటువంటి ఒక రాజకీయ శక్తిగా ఎదగడానికి ఈ రాష్ట్రంలో ఉన్న ఏ రాజకీయ పార్టీ కూడా దాన్ని అడ్డుకోలేదు అడ్డుకోలేదని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ సెలవు తీసుకున్నాను.